YS Jagan Mohan Reddy, YSR Congress Party Adinetaga, Andhra Pradesh Mukhyamantriga, Telugu Rashtralo, Andariki, Parichayam Akkarleni Peru, Tandri Varasatvanto, Pratyaksha Rajakeeyalloki Adugupettina ee Yuvaneta, Tolisari MPga Ennikai, Tandri Maranam Tarvata, Andhra Pradesh Rajakeeyallo Keelaka Netaga Edigaru. Congress Adhisthananni Dikkarinchi, YSR Congress Sthapanato, Political Journey ni Modalupettaru. 9 ఏళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా మొండి ధైర్యంతో ముందుకు సాగారు. 2014లో త్రుటిలో అధికారం చేజారిన పాదయాత్రతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలనే పార్టీ మేనిఫెస్టోగా మార్చేశారు. గెలుపే లక్ష్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాలకు పదును పెట్టారు. ముఖ్యమంత్రి పీఠంపై జెండా ఎగరేశారు. ఏకంగా 151 సీట్లు గెలుచుకొని సరికొత్త చరిత్రను సృష్టించారు. YSRCP స్థాపన తరువాత తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న జగన్ పార్టీని సమర్థవంతంగా నడిపించారు. జగన్ 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తన తండ్రి ఆశయాలు సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. కొద్ది రోజులకే కాంగ్రెస్ టీడీపీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. జగన్కు అండగా నిలిచారు. విలువలకు ప్రాధాన్యమిస్తానంటూ వారితో పదవులకు రాజీనామా చేయించారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ కడప ఎంపీగా పోటీ చేసి 543,000 మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక విజయమ్మ ఉలివెందల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా కాంగ్రెస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని బరిలోకి దింపింది. కానీ విజయమ్మ 85,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తరువాత 2012లో ఆస్తుల కేసుల్లో జగన్ను సిబిఐ అరెస్ట్ చేయగా 16 నెలలు జైల్లో ఉన్నారు. జగన్ లేకపోయినా విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలను చెక్కదిద్దారు. ఇక జగన్ సోదరి షర్మిల అన్నకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. తరువాత బెయిల్ మంజూరు కావడంతో జగన్ విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తరువాత జగన్ దూకుడు పెంచారు. ఏపీతో పాటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారు. 2014 ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో పోటీ చేశారు. తెలంగాణలో 3 మాత్రమే విజయం సాధించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగా వైసీపీ 67 సీట్లతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలని ప్రస్తావిస్తూ ముందుకు సాగారు జగన్. తరువాత జగన్ 2017లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ప్రారంభించారు. నవరత్నాలు ప్రకటించి ఇడుపుల పాయలో యాత్రను ప్రారంభించి ఇచ్చాపురం వరకు దాదాపు 3,000 కిలోమీటర్లు పైగా కొనసాగించారు. 2019 ఎన్నికల్లో YSRCP ఘన విజయం సాధించింది. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలను అమలు చేస్తున్నారు. అలాగే వినూత్నమైన పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రైతు భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, కంటి వెలుగు ఇలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇచ్చేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే మహిళా రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా జగన్ ఒక్కడిగా మొదలై ఎన్నో కష్టాలను దాటుకొని సీఎం పీఠం వరకు వెళ్లారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.